పాఠశాల విద్యాశాఖలో పదోన్నతులు బదిలీల కోలాహలం సాగుతుండగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కూడా ఇటు విద్యాశాఖలో కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అభ్యర్థులతో పాటు వివిధ సంఘాల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి పదోన్నతులు బదిలీల వివరాలతో పాటు ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది ఉపాధ్యాయుల నుంచి వస్తున్న స్పందన ఏంటో కనుక్కుందాం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రధానంగా త్రీ వన్ సెవెన్ జీవోలో నష్టపోయినటువంటి టీచర్లు చాలా ఆగ్రహంతో ఉన్నారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో చాలా సంఘాల నాయకులు కానివ్వండి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీలను కానివ్వండి నిలదీసినటువంటి పరిస్థితి కానీ మీరు ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో ఉన్నటువంటి అనుభవాలు ఏమన్నా సార్ మా ప్రచార సందర్భంగా మేము అందరి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తూ ఉన్నాం రాష్ట్రపతి ఉత్తర్వుల సందర్భంగా కొంతమందికి ఇబ్బంది అవుతుంది ఈ జీవోని కొంత సవరిస్తే బాగుండని కూడా మేము మొదటి నుంచే చెప్తున్నాం కాబట్టి మాకు ఉపాధ్యాయ వర్గం నుంచి వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు అనేది బాధ ఉంది తప్ప మా మీద వ్యతిరేకత లేదు మమ్మల నిలేశ పరిస్థితి కూడా ఏం లేదు వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇప్పుడు అదే జిల్లాలో కాస్త కదిలితే బాగుండంటే అందుకొరకు ఇప్పుడు అవకాశం కూడా వచ్చింది ఆ పద్ధతిలో వాళ్ళకు సహకరిస్తున్నాం కాబట్టి మాకు ఇబ్బందులు ఏమి లేవు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానివ్వండి ప్రజెంట్ ఉన్నటువంటి పిఆర్టీ లాంటి సంఘాలు కానివ్వండి అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి ఉపాధ్యాయులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉపాధ్యాయుల వర్గాన్ని మీ వైపు తిప్పుకునేందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిన్నాయి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్సీని ఇప్పుడు మీకు తెలియదు కాదు నేను రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికయ్యాను ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు రేపు మార్చేస్తే పూర్తవుతుంది నా పని విధానం ఎలా ఉన్నది ఉపాధ్యాయులకు అధ్యాపక వర్గానికి వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు ఎలా వాళ్ళ వెంట కానీ వాళ్ళ పక్షాన కానీ మండలిలో కానీ బయట కానీ ఎలా పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదు రేపు మాణికరెడ్డి గారిని నీ కాన్స్టిట్యున్సీ చెన్నుకుంటే కూడా నా పద్ధతిలోనే పనిచేస్తారు కాబట్టి ఈనాడు ఒక ఎమ్మెల్సీగా పనిచేయటంలో గొంతు వినిపించడంలో అది కొంత తక్కువ అనిపించవచ్చు కానీ రెండవ గొంతు కనుకొచ్చినట్లయితే తప్పనిసరిగా సమస్యల పరిష్కారం వేగవంతం అయింది ప్రభుత్వాన్ని నిలదీసి పరిష్కరించట వరకు మంచి మార్గం ఏర్పడుద్ది అనేది అభిప్రాయం అందువల్ల మాకు ఆ ఇబ్బంది మా వైపు నుంచి ఇబ్బంది లేదు ఇతర ఎమ్మెల్సీల పనేంటి ఇతర సంఘాల పనేంటి అనేది ఉపాధ్యాయ వర్గం అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇప్పుడు ఏమైనా ఉపాధ్యాయ వర్గం గత నాలుగేళ్ల నుంచి ఏం జరిగింది గత నాలుగేళ్ళ నుంచి ఏఎంఎల్స్ ఎలా పనిచేస్తాడు ఎవరు నికరంగా ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన ఉన్నారు ఎవరు ప్రభుత్వ విద్యారంగం కొరకు పనిచేస్తున్నారు ఇదంతా ఒకసారి మననం చేసుకొని ఆ పద్ధతిలో ఆలోచిస్తే ఎవరిని గెలిపించాలని వాళ్ళకి అర్థమవుతుంది ఆ పద్ధతిలో రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే ప్రధానంగా యూటీఎఫ్ కానివ్వండి సిపిఎం లాంటి పార్టీలు కానివ్వండి టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటున్నాయి లేకపోతే టీఆర్ఎస్ మద్దతుగా ప్రచారం చేస్తున్నా ప్రచారంని ఈ ఎన్నికల్లో ఇతర మీ ప్రత్యర్థులు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు మీరు దీని మీద స్పందన ఏంటి సార్ మీరు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కానీ ప్రచారం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కానీ లేదా వీక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిపిఐఎం పార్టీకి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘానికి ఎటువంటి సంబంధం లేదు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా టీఎస్ యూటీఎఫ్ మద్దతు ఇతర టీపీటీఎఫ్ ఇతర ఉపాధ్యాయ సంఘాల అధ్యాపక సంఘాల మద్దతుతో గెలిచిన వ్యక్తిని మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర చూస్తున్నారు అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నిలస్తున్నాం నిన్న మన బడ్జెట్ సమావేశాలు కూడా నిలేసాం పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తాం సిపిఎం పార్టీ తమ వైఖరి తమ రాజకీయంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు దానికి మాకు సంబంధం లేదు కాబట్టి ఎవరైతే అనవసరమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళే భ్రమలకు లోనయ్యా లేదా కావాలని చెప్పా ఏదో ఈ రకంగానైనా మళ్ళీ గెలుద్దామనే ఒక ఆపోహతో ఉండొచ్చు కానీ అవి అటువంటి పప్పులు ఉడకవని చెప్పి నాకు స్పష్టంగా తెలుసు ఉపాధ్యాయుల అధ్యాపకులు అంత తెలియని వాళ్ళు కాదు అందువల్ల మేము పాలక పక్షానికి ప్రభు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఎక్కడైనా ఏ అన్యాయం జరుగుతున్నా కూడా నికరంగా వాళ్ళను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాం పోరాడతాం సాధించుకుంటాం తప్ప దీంట్లో ఎటువంటి ఇతర అంశాలకు చూడలేదని చెప్పి నేను తెలియజేస్తాను ఇప్పుడు పీఆర్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు నిలబడబోతున్నారు ఒకటి చెన్నకేశ్వర రెడ్డి గారు రెండవది జనార్దన్ రెడ్డి గారు అది మీకు ఏ విధంగా ప్రయోజనం కలిగించబోతుంది ప్రయోజనం ఉన్నప్పుడు తప్పనిసరిగా మీకు తెలియనిదేముంది ఉన్న దాంట్లో రెండు భాగాలు చేసుకున్నప్పుడు ఒక చిన్న ముక్క పెద్ద ముక్క అయినా కూడా చీలిపోయినట్టే కదా చీలిపోయినప్పుడు ఎలాగూ బలంగా ఉన్న మూడవ పక్షం మాది కాబట్టి మేము గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అది మా గెలుపుకు దోహదపడుతుందని మేము భావిస్తున్నాం తర్వాత ఉపాధ్యాయులందరూ సంఘానికి గట్టిగా కట్టుబడి ఉండేటోళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏముండరు చాలామంది తటస్థంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు తటస్థంగా ఆలోచించే వాళ్ళందరూ కూడా తమలో తాము కొట్టాడుకునే వాళ్ళని ఎన్నుకొని ఎందుకు అనవసరంగా తర్వాత ఇంతకుముందు వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు ఏ రకంగా పనిచేసిరో తెలుసు యూటీఎఫ్ నుంచి ఎన్నికై ఇప్పుడు పనిచేస్తున్న నాలాంటి ఎమ్మెల్ఏ ఎలా పనిచేస్తుండో అనేది కూడా బా గమనిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మాకు ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది మేము గెలుస్తాం గెలిచి ఈనాడు ఒక సంఖ్యతో ఉన్న మేము రేపు మార్చి పదహారు తర్వాత మా సంఖ్య రెండు కాబోతుంది అనేది కూడా నేను బలంగా విశ్వసిస్తున్నాను సరే ఇప్పుడు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు కొద్ది భిన్నంగా కనిపిస్తున్నాయి బీజేపీ లాంటి పార్టీలు కూడా ఒక బలమైన అభ్యర్థిని తీసుకొచ్చి బరిలు నిలిచ నిలపాలని ఒకటి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు ఆర్థికంగా కూడా బలంగా ఉండి ఓ ఓటుకి డబ్బు పంచే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది అసలు ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీ పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంట ప్రధానంగా ఎటువంటి ప్రభావం చూపదనే మాకున్న విశ్వాసం ఎందుకంటే ఉపాధ్యాయ అధ్యాపకులు డబ్బులకు అమ్ముడు పోతారని నేను కూడా అనుకోవటం లేదు ప్రలోభాలకు గురైతారని కూడా అనుకోవటం లేదు ఒక ప్రైవేటు విద్యా సంస్థల యజమాని ప్రభుత్వ విద్యారంగానికి కానీ అందరికీ విద్యను అందించడంలో ముందుంటారనేది వాస్తవం కాదు కాబట్టి గతంలో కూడా ఆయన పోటీ చేశారు మీకు తెలియంది కాదు పోయినసారి కూడా పోటీ చేశాడు ఏ స్థానం వచ్చిందో మీకు తెలిసింది కాబట్టి మేము ఆందోళన ఏం చెందుతలేం తర్వాత వారికి ఒక రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినంత మాత్రాన నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎటువంటి ఎమ్మెల్సీలు కావాలనేది ఒక అభిప్రాయంతో ఉన్నారు ఆ అభిప్రాయం ఉండబట్టే నేను వచ్చి నాలుగేళ్ళ నుంచి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నా కాబట్టి తప్పనిసరిగా మాకు పెద్ద ఇబ్బంది అని అయితే మేము భావిస్తలేం ఈవెన్ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే టీచర్లు అధ్యాపకులు కూడా కొంతమంది ఓటర్లుగా నమోదైనరు నమోదు ఎవరు చేసినా కూడా నిజంగా వాళ్ళ కొరకు ఎవరు పనిచేస్తారు అనేది నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాలలో నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు అధ్యాపకులు ప్రైవేటు ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది దాదాపు ప్రభుత్వ ఉపాధ్యాయుల అధ్యాపకుల సంఖ్యతో సమానంగా వచ్చారు కాబట్టి వాళ్ళ సంక్షేమం కొరకు మనం ఆలోచించవలసిన తరుణం అసమానమైంది వాళ్లకు తప్పనిసరిగా పిఎఫ్ లాంటిదా ఆరోగ్య సమస్య లాంటిదా తర్వాత రిటైర్మెంట్లు ఇటువంటి కొన్ని సమ సమస్యల పరిష్కారం కొరకు ఒక ప్రైవేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా నేను బడ్జెట్ సమావేశంలో మాట్లాడాను కాబట్టి వాళ్ళ పక్షాన కూడా నికరంగా నిలబడి మాట్లాడేది వాళ్ళ సమస్యలకు పరిష్కారం కొరకు దారి చూపేది మేము తప్ప ఎవరో డబ్బులు పెట్టుకొని వచ్చి ప్రైవేట్ సంస్థల యజమానిగా ఉన్నాయన ఆయన వాళ్ళకు నిలబడతాడన్న నమ్మకం ఏం లేదు అది పెద్ద ఆటంకంగా ఉంటుందని కూడా మేము భావిస్తలేము త్రీ వన్ సెవెన్ జీవో ఇష్యూ వచ్చినప్పుడు యూటీఎఫ్గా కేవలం నర్సిరెడ్డి గారు లేఖలు మాత్రమే రాశారు ప్రత్యక్షంగా పోరాటం కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ చే చేయట్లేదు ఆ ప్రశ్నిస్తే జీవోలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంది కనీసం వాళ్ళు ప్రశ్నించలేకపోయారు కానీ యూట్యూబ్గా వీళ్ళు కూడా బలంగా వాదించేది ఉండే అనేటువంటి మాట ఒకటి బయట వినిపిస్తుంది ఈ మాట అనేది ఎవరంటే మా గెలుపును కానీ మా సంఘ అభివృద్ధిని కానీ లేదా ప్రజలందరి బాగోగుల్ని కోరుకునే వాళ్ళు కానీ ఈ మాట మాట్లాడతలేరు ఇప్పటికీ సమాజంలో ఉపాధ్యాయులలో కూడా కొద్దిమంది అతి కొద్దిమంది వాళ్ళకు తెలుసో తెలియకో సమాజం మొత్తం అర్థం చేసుకోకపోవడం వల్ల మాలాంటి వాళ్ళపై మాట్లాడుతున్నారు నేను వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందే జరిగిన ధర్నా కార్యక్రమంలో ఒక ఎమ్మెల్సీగా కింద రెండున్నర గంటలు కూర్చొని త్రీ సెవెంటీన్ వన్ రాష్ట్రపతి ఉత్తర్వుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూర్చున్నవాణ్ణి తర్వాత ఇక్కడ ఇందిరా దగ్గర చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించినప్పుడు నేను అసం అరెస్ట్ అయిన వాడిని ఒక సందర్భంలో అందరు అరెస్ట్ అయినప్పుడు మండలి నడుస్తుంటే మండలి నుంచి వాకౌట్ చేసి వచ్చి నేను గోషామాల్ పోలీస్ స్టేషన్లో కానీ ఇతర పోలీస్ స్టేషన్లో ఉన్న ఉపాధ్యాయుల్ని సందర్శించి సందేశం ఇచ్చిన వాడిని కాబట్టి నిరంతరం వాళ్ళ కొరకు పనిచేస్తున్నాం పడని వాళ్ళు ఎవరు కావాలని ఎందుకంటే ఎట్టుబడి వాళ్ళకు నచ్చిన వాళ్ళు పనిచేస్తలేరు కాబట్టి పనిచేసే కూడా చేయలేదంటే ఒక రాయేస్తే సరిపోద్దనే అనే ఉద్దేశంతో ఇస్తున్నారు తప్ప ఉపాధ్యాయ వర్గం ఎవరు అట్లా భావిస్తలేరు మెజారిటీ ఉపాధ్యాయులు నర్సరిరెడ్డి ఎమ్మెల్సీ పని బాగున్నది అధ్యాపక వర్గం ఉపాధ్యాయ వర్గం అందరూ కూడా మీలాగా అందరు పనిచేస్తే బాగుంటుందని నాకు అందరు చెప్తున్న సందర్భం ఉంది వాస్తవంగా అలా పనిచేస్తున్నాం ఎందుకంటే నాకు వేరే ఇంకో ఎటువంటి వ్యాపకాలు లేవు నేను నా వ్యక్తిగతంగా తయారవ్వటం తప్ప మిగతా సమయం మొత్తం కూడా ఉపాధ్యాయులు అధ్యాపకులు సామాన్య ప్రజలు సామాన్య కార్మికుల కొరకు పనిచేస్తున్న వ్యక్తిగా ఉన్నాను కాబట్టి వాళ్ళు అనటంలో ఎటువంటి ప్రయోజనం లేదు అనటంలో వాస్తవం లేదు సరే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సంఘాలకు ఓటేస్తేనే రేపు పొద్దున ప్రభుత్వం పనిచేస్తుంది లేకపోతే ప్రభుత్వం పనిచేయదన్నటువంటి ప్రచారం టీచర్లు తీసుకెళ్ళడానికి ఇతర సంఘాలు ప్రయత్నిస్తున్నాయి దీనిపైన మీ సమాధానం ఏంటి సార్ ఇప్పుడు అది దానికి సమస్యకు ఆ మాటకు పరిష్కారం ఏందంటే ఎవరు ప్రభుత్వానికి అనుకూలం అనేది తెలుసుకుంటే ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు అసలు వాళ్ళ దాంట్లో ఎవరో ప్రభుత్వం అనుకూలమేవరో ప్రభుత్వ వ్యతిరేక తెలుసుకోవాల్సిన ఒక సందిగ్ధ దశ ఉంది ఉపాధ్యాయులంతా అనామకులేం కాదు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఎప్పుడు పరిష్కారాలు కావనేది తెలుసు వాళ్ళకు పోరాటాల ద్వారా పోరాటాలకు ఎన్నికైన వాళ్ళు బంతతీస్తే త్వరగా పరిష్కారం అవుతాయని తెలుసు నిన్న వచ్చిన పీఆర్సీ కానీ తర్వాత రకరకాల సమస్యలు కానీ పరిష్కారం అవుతున్నాయంటే పోరాటాలతో మాలాంటి ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యాలతో మేము మండలిలో కానీ బయట కానీ మాట్లాడుతున్న లేవనెత్తుతున్న సమస్యల ద్వారా పరిష్కారం అవుతున్నాయి తప్ప ఊరికనే ఎక్కడికో అధికార పక్షం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో అంటగాగినంత మాత్రం పరిష్కారం కావు అనేది మెజారిటీ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు తెలుసు ఆ భ్రమలో ఏం లేరు యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డికే ఓటు వేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి ఒక సగటు ఓటు సగటు ఓటర్ ప్రశ్నిస్తే మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఇప్పుడు నేను మాట్లాడిన సంభాషణ మొత్తంలో కూడా సమాధానమే ఉంది అయినా సూటిగా చెప్పాలంటే ఈరోజు నర్సిరెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన నికరంగా నిలబడి పనిచేస్తున్నారు తన ఎన్నికైన నాడు ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా నన్ను కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు మీరు నికరంగా ఉంటారా మీరు కూడా అధికార పక్షంలో చేరిపోతారా కండవ కప్పుకుంటారా అని అన్నప్పుడు నేను ఏదో భీషణ ప్రతిజ్ఞలే చేయలేదు మీరు నా కాలగమనంలో నా ఆచరణ చూడండి అని చెప్పాను నాలుగేళ్ల పాటు ఆచరించి చూపిస్తున్నాను ఈ ఆచరణే మాణికరెడ్డి గారు కూడా ఆచరిస్తారు మేము ఇవాళ ఒకటిగా ఉన్నాం ఒకటి రెండు అయితే తప్పనిసరిగా ప్రభుత్వం మీద మంచి ప్రభావాన్ని చూపి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తున్నాం కాబట్టి ఆ పద్ధతిలో మమ్మల్ని ఎన్నుకుంటారు తప్ప ఆ పద్ధతిలో ముందుకు పోతాం తప్ప ఇంకే పద్ధతి పనికిరాదనేది మీ ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాను